ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ అనేది పోరాటం చేస్తుంది 5 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల నుంచి విరమించుకుంటాడా అనే ఒక చర్చ కూడా భారీగా జరుగుతుంది. ఎందుకంటే కేవలం 151 నుంచి మధ్యలో 5 తీసేస్తే 11 పరిమితమైన నేపథ్యం ఉంది కాబట్టి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రానున్న 5 ఏళ్ళలో ఎట్లా మారబోతుంది, షర్మిల స్టాండర్డ్ అవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఎంత కాదనుకున్నా కూడా ఇంతమంది లీడర్లు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఎక్కడ వీళ్ళ తర్వాత పునరావాసం ఎత్తుకునే అవకాశం ఉంటుంది, క్రైటీరియాస్ ఏ విధంగా మారే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు అధికారంలో ఉన్నాడు, ఏదో పనులు చేశాడు, అయినా కానీ ప్రజలైతే తీర్పు ఇచ్చినారు. ప్రజల తీర్పు ఏంటంటే మరీ ఆయన్ని ద్వేషించినంత ఇదిగా తీర్పు ఇచ్చారు, అసహించుకునేటంత తీర్పు ఇచ్చారు. 154 స్థానాల నుంచి 11 స్థానాలంటే చాలా అసహించుకున్నట్టు. ఇప్పుడు ఆయన పంతా మార్చుకోవాల్సింది ఉంటుంది. పంతా మార్చుకొని ప్రజలను ఆకట్టుకొని పార్టీని నడిపించుకుంటూ చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షంలో నాయకుడికి అంతే బాధ్యత ఉంటుంది. ఆ చేయగలిగి ఆ ఓర్పు నేర్పు చేస్తే అది వేరే సమస్య. కానీ ఏమాత్రం కొంచెం అజాగ్రత్త వహించిన అతను. కానీ ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. ఏది ఆంధ్ర వరకు వచ్చేసరికి ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ మాదిరి కాదు, అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితి ఏమిట్రానంటే రాష్ట్రం విభజన చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కనుక అందరూ అసహించుకున్నారు. రాష్ట్రం విడగొట్టింది సోనియా గాంధీ అని చెప్పి కాంగ్రెస్ను ఏ నామరూపాలు లేకుండా చేసినారు ప్రజలు. చేసినప్పుడు కాంగ్రెస్ కంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉండేది. అప్పుడు ఎస్సీలు కానీ మైనారిటీస్ కానీ వాళ్ళ హస్తం గుర్తుకు ఓట్లు వేసేవాళ్ళే. డబ్బు ఇవ్వు ఇవ్వకపో వాళ్ళకు అది ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానం. ఎందుకంటే వాళ్ళకు చేసిన కార్యక్రమాలు అయితేనేమి వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ వైపే ఉంటారు. ఇక్కడ కూడా దేశం మొత్తం మీద, ఈడే కాదు దేశం మొత్తం మీద. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ కిలపడిపోయేసరికి ఆధారమే లేకుండా పోయింది. అటువంటి సమయంలో ఏం చేసిందంటే తెలుగుదేశం వ్యతిరేకం కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఎప్పుడు తెలుగుదేశంకు వ్యతిరేకంగా కాంగ్రెస్కి వేసేవాళ్ళు. కాంగ్రెస్ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ వచ్చింది కాబట్టి ఆ ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయింది. రేపు షర్మిలా గారు ఈ దినం తిరిగినంత ఉత్సాహంతో తిరిగి పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నారనుకో అప్పుడు ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్కు. నేచురల్గా వాళ్ళు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కదా. దేశం అంతా కూడా ఇప్పుడు బలహీన పరిస్థితులు ఉంటే అది వేరే సమస్య ఉండు. దేశంలో ఈ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల నుంచి 100 సీట్లకు వచ్చి పుంజుకున్నదనేది కాంగ్రెస్ పార్టీ బాగానే తీసుకొచ్చినారు. ఇండియా కూటమిని వీడికి రావడం అంటే గొప్ప విశేషం అనే పేరైతే వచ్చింది. ఆడ పార్టీ బలపడినది కాబట్టి ఆమె ఉత్సాహంతో ఇక్కడ పనిచేస్తే మాత్రం ఈ ఓట్ బ్యాంక్ చీలిటపోయినప్పుడు నష్టం జరిగేది వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది. మళ్ళీ ఆ పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలంటే అతనికి కష్టం. అంటే అది జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ మాదిరి ఫైట్ చేయాలా, కొంత చేసి చేసుకోగలిగిందంటే కంటిన్యూస్గా 2029 వరకు ఫైట్ చేసుకోగలిగిందంటే మాత్రం ఇబ్బందికర సమస్య వైఎస్ఆర్సీపీకి. తెలంగాణలో ఎట్లుండో పోతుండొచ్చు అంటే అసలు చాలామందికి బీఆర్ఎస్ పని కూడా ఖతం అయిపోయింది, బీఆర్ఎస్కు ఖాళీ అయిపోతుంది, క్లోజ్ చేసుకుంటారనే మాట వినిపిస్తుంది కదా, ఈడెట్లుండొచ్చు? ఎత్తిపోయింది కదా బీఆర్ఎస్, ఎత్తిపోయినాక ఎట్లుండొచ్చు? నేను ఏం చెప్పేది ఏముంది, 3వ స్థానంకు పోయింది, డిపాజిట్లే రాలేదు, చాలా చోట్ల డిపాజిట్ రాలేదు కదా. డిపాజిట్ రాని చోట అంతా బీజేపీ అభ్యర్థులు వచ్చినారు. ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ దట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది ఈ స్టేట్. ఓకే, అంటే ఈ రానున్న 5 సంవత్సరాలు కూడా ఇట్లాగే కొనసాగే అవకాశం ఉంటుంది.